ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ఆర్యానా. కాసేపు బిగ్ బాస్ హౌస్ కబుర్లు చెప్పేందుకు వచ్చేశాను. అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడుతున్నాయి. ఇది శుభసూచకం. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలంటే ముందు మనం బాగుండాలి. మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగున్నట్టే. మనలో ఏదైనా తప్పులుంటే మనమే సరిదిద్దుకోవాలి. ఒక చిన్న తప్పైనా కూడా ఒక పెద్ద నష్టానికి కారణమవుతుంది. మీకు చిన్న స్టోరీ చెప్తాను. ఒక మహాశిల్పి ఉన్నాడు. ఎన్నో గొప్ప గొప్ప కళాకృతులకు రూపమిచ్చిన అద్భుతమైన శిల్పకారుడు. ఒకరోజు తన లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి అందమైన దేవతా శిల్పం ఒకదాన్ని రూపుదిద్దాలని అనుకున్నాడు. అనుకోవడమే తరువు పని మొదలు పెట్టేశాడు. రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోయాయి. చెక్కుతూనే ఉన్నాడు. చివరికి శిల్పం పూర్తయింది. తనివి తీరా చూసుకున్నాడు. ఎక్కడో చాలా చిన్న లోపం కనిపించింది. వెంటనే తన కుటుంబ సభ్యుల్ని పిలిచాడు. అందరినీ తదేకంగా చూడమన్నాడు. లోపం ఎక్కడుందో చెప్పమన్నాడు. ఎవరికీ ఏమీ కనిపించలేదు. మళ్ళీ చూడమన్నాడు. అయినా ఎక్కడ ఏ లోపం ఎవరికీ కనిపించలేదు. అప్పుడు చెప్పాడు ఆ మహాశిల్పి, ఇదిగో ఇక్కడ చూడండి, ఈ నాసికాంధ్రంలో చిన్న ఘాటు కనిపిస్తుంది చూడండి, అదే లోపం అని చెప్పాడు. వాళ్ళంతా ఆశ్చర్యపోయి చెప్పారు, అదేంటి మరి అంత చిన్న లోపం ఎవరికి కనిపిస్తుంది? మీరు చెప్పే వరకు మాకే తెలీదు అన్నాడు ఆ శిల్పి పెద్ద కుమారుడు. అతను కూడా మహాశిల్పే. లేదు నాయన, చూడు, ఈ చిన్న లోపం ఎవరికీ కనిపించకపోవచ్చు, కానీ నాకు కనిపిస్తోంది కదా. ఆ చిన్నదాన్ని సరిచేయడానికి మళ్ళీ ఉల్లి తీసుకున్నాడు. అది కథ. అదే కదా బిగ్ బాస్ హౌస్ నుంచి మనం తెలుసుకుంటుంది. మనిషిలో కనిపించే చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. చిన్నవి కదా అని అలా వదిలేయకూడదు. వెంటనే సరిదిద్దుకోవాలి, లేకపోతే పెద్ద పెద్ద ఆఘాతాలు ఏర్పడతాయి. మనిషిని మనిషిని దూరం చేసే ఆఘాతాలు మనలో చిన్న చిన్న ఈగోలు, చిన్న చిన్న స్వార్థాలు, చిన్న చిన్న దురలవాట్లు చివరికి భారీ మూల్యం చెల్లించే స్థితికి నెట్టేస్తాయి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. దానికోసం నిర్మించిన పిల్లర్లో ఒక పిల్లర్కు పైభాగంలో చిన్న పెచ్చు ఒకటి ఊడిపడింది. ఇంజనీర్స్లో ఒకరు చూశారు, పెచ్చే కదా, పర్వాలేదు, కాంక్రీట్లో ఏ లోపం లేదు కదా అని వదిలేశాడు. కొన్ని నెలలు గడిచాక ఆ వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే కూలిపోయింది. హైదరాబాద్ నగరం నడివడ్డున పంచాగుట్టలో జరిగిన ఈ ప్రమాదంలో కొందరు చనిపోయారు, మరికొందరు గాయపడ్డారు. చూసారా, లోపం చాలా చిన్నది, మూల్యం మాత్రం చాలా భారీగా ఉంది. నిన్న బిగ్ బాస్ హౌస్లో మనం నిశితంగా గమనిస్తే మనుషుల ప్రవర్తనలో చాలా స్పష్టమైన మార్పు కనిపించింది. ఎవరి లోపలేంటో బయటపడింది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని ఎదుటి వారిని నామినేట్ చేశారు. సంఘర్షణ మొదలైంది. హౌస్లో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. టాస్క్ పెట్టినోడు బిగ్ బాస్, తనుకు చచ్చే వాళ్ళు హౌస్ మేట్స్. ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? గేమ్ అంటూ ఆడటం మొదలు పెట్టాక స్ట్రాటజీలు ఉంటాయి. ఎవరి గేమ్ ప్లాన్ వారిది. కానీ గేమ్ కోసం పరస్పర సంఘర్షణ అవసరమా? హౌస్లో నీ ప్రవర్తన, తోటి హౌస్మేట్స్తో నువ్వు వ్యవహరించే తీరు, ఇదే కదా బిగ్ బాస్ థీమ్. అది మర్చిపోయి పరస్పర నిందారోపణలు చేసుకుంటూ పోతే ఎక్కడికి పోతాం? చివరికి ఎగ్జిట్ అయిపోతాం అంతే. అదే కదా బిగ్ బాస్ గేమ్. మరి ఈ గేమ్ కాన్సెప్ట్ తెలుసుకొని హుందాగా సరైన లీడర్షిప్ క్వాలిటీస్తో చివరి వరకు నిలిచేదెవరు, గెలిచేదెవరు, ఖాళీ చేసి వచ్చేదెవరు? చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్ బాస్ హౌస్ ఏదైనా జరగవచ్చు. వెయిట్ అండ్ సీ. దిస్ ఈజ్ ఆర్యానా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఎన్ఎన్ టీవీ. బాయ్ బాయ్.